ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ పర్యాటక ప్రదేశం అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది విశాఖ. ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్ట్ రిటర్న్ అయ్యే వరకు ఎన్నో ప్రదేశాలను విజిట్ చేస్తారు. వాణిజ్య పరంగానే కాకుండా పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం విశాఖ. ముఖ్యంగా విశాఖ సముద్ర తీరం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఇక్కడికి నిత్యం నగరవాసులే కాకుండా చాలా మంది టూరిస్టులు సెలవులకు, స్పెషల్ అకేషన్స్ కు పిల్లలతో సరదాగా గడిపేందుకు వస్తారు. అంతేకాకుండా తెల్లవారుజామున వాకింగ్ మొదలు రాత్రి వరకు అందరూ సరదాగా సముద్ర తీరాన సేద తీరేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి ప్రదేశంలో ఏ చిన్నపాటి మార్పు జరిగినా ఇట్టే గుర్తుపట్టేస్తారు. తాజాగా విశాఖపట్నం బీచ్లో వచ్చిన మార్పులకు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్లో భారీ భూకంపం ప్రభావమో, అమావాస్య పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ ప్రభావమో తెలియదు, కానీ విశాఖలో 3 రోజుల నుండి సముద్రం కాస్త వెనక్కు వెళుతోంది. విశాఖకు డిసెంబర్ నుండి జనవరి వరకు ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి పర్యాటక ప్రదేశాలన్నీ కూడా చూసి వెళుతుంటారు. కాస్త సముద్రం వెనక్కి వెళ్లడంతో చిన్న చిన్న రాళ్లు కనిపించి అక్కడ ఫోటోలు తీసుకునేందుకు అందంగా తయారైంది. కాస్త లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే పర్యాటకులు కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే నగరవాసులైతే ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత నెలలో చాలా ముందుకు ఉండేదని ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది అంటూ చెబుతున్నారు. ఈ విషయంపై మెట్రాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్లు స్పందిస్తున్నారు. జపాన్ లో జరిగిన భూకంపానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదని అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు సముద్రం లోపల జరిగే అనేక రకాల పరిణామాల వల్ల తీరాలపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు.